వెల్కమ్ టు టీ10. నేను రేవతి. విద్యా పరంగా ఆయన రికార్డు చాలా దారుణంగా ఉంది. అయినప్పటికీ యూపీఎస్సీ చైర్పర్సన్ అయ్యారు. ఆయనే 59 సంవత్సరాల మనోజ్ సోని. నుదుటిపై ఎప్పుడు తిలకం పెట్టుకుంటారు. నరేంద్ర మోడీకి అత్యంత విశ్వాస పాత్రల కొటారిలో సోని కూడా ఒకరు. 2017 నుండి యూపీఎస్సీ సభ్యుడిగా ఉన్న సోని గత సంవత్సరం దానికి చైర్మన్ అయ్యారు. అయితే పదవీ కాలం మరో 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో గత నెలలో రాజీనామా చేశారు. స్వామి నారాయణ సంస్థకు చెందిన అనుపమ్ మిషన్ లో నాయకత్వ బాధ్యత చేపట్టేందుకే యూపీఎస్సీ పదవిని వదిలేశారని ఆయన సన్నిహితులు అంటారు. ఈ మిషన్ లో ఉండేవారు ప్యాంటు షర్టు ధరించిన సాధువులమని చెప్పుకుంటారు. ఇందులో వ్యాపారులు, వైద్యులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ముంబై వీధుల్లో అగరుబత్తిలు అమ్ముకున్న సోని దేశ రాజధానిలో ఓ అత్యున్నత పదవిని నిర్వహించారు. మోడీ ఆశీస్సులతో యూపీఎస్సీ చీఫ్ పదవిని అధిష్ఠించిన సోని రాజీనామా చేయడం అనేక ఊహగానాలకు తెరలేపింది. ఆయన ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ నియమించిన వ్యక్తి అని, నియామకాల వివాదం కారణంగానే పదవికి రాజీనామా చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రం పెదవి విప్పడం లేదు. అనుపమ్ మిషన్ నాయకుడు జస్ బారు పటేల్ తో కలిసి ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్నారని మాత్రం చెబుతున్నారు. ప్రధానితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా మిషన్ కు పేరు ప్రతిష్టలు తెచ్చారని, త్వరలో దాని బాధ్యతలు చేపడతారని మాత్రం వడోదరలో స్థానికులు అంటున్నారు. 2005లో వడోదరలోని ఎంఎస్ యూనివర్సిటీకి సోని వైస్ ఛాన్సలర్ గా అయ్యారు. రీడర్ గా జూనియర్ స్థాయి నుండి ఒక్కసారిగా ఉన్నత స్థాయికి ఎగబాకారు. మోడీ పద్ధతి దీనికి కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పూర్తి స్థాయి ప్రొఫెసర్ గా పనిచేయకపోయినప్పటికీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్లను ఇంటర్వ్యూ చేశారు. ఆయనది రాజకీయ నియామకం అని వర్సీ అంతా గుసగుసలాడింది. గతంలో ప్రొఫెసర్ గా అర్హత సాధించలేకపోయిన వ్యక్తి తమను ఇంటర్వ్యూ చేసే స్థాయికి చేరడాన్ని పలువురు ప్రొఫెసర్లు అవమానకరంగా భావించారు. సోని తన హయంలో క్యాంపస్ ను కాషాయకరణ చేశారని ఆరోపణలు వచ్చాయి. 2007లో చంద్రమోహన్ అనే విజువల్ ఆర్ట్ విద్యార్థి తన పరీక్ష కోసం రూపొందించిన కొన్ని మతపరమైన పెయింటింగ్స్ ను సోని తొలగించడం వివాదాస్పదమైంది. విహెచ్పి బజరంగ్ దళ్ నిరసన కారణంగా ఆయన వాటిని తొలగించారు. ఓ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వర్సీ క్యాంపస్ కు వచ్చిన నరేంద్ర మోడీకి సోని పాదాభివందనం చేసి తన స్వామి భక్తిని చాటుకున్నారు. వీసీగా ఉండి ఇలా చేయడం ఏమిటని పలువురు ప్రశ్నించారు కూడా. గుజరాత్ ప్రభుత్వంలో సోనికి ఉన్న సన్నిహితత్వం కారణంగా క్యాంపస్ లో ఆయనను చోటా మోడీ అని పిలిచేవారు. వర్సిటీలో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం రాజకీయం అయిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. వివాదాల కారణంగా సోని వీసీ పదవీ కాలాన్ని పొడిగించినప్పటికీ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వీసీలను నియమించడానికి ఏర్పాటు చేసిన కమిటీలపై ఆయన ముద్ర ఉండేది. సోని పలు వర్సిటీల పాలక మండలాల్లో సభ్యుడుగా కూడా పనిచేశారు. 2009లో గాంధీనగర్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీసీగా నియమితులై 2 సార్లు ఆయన పదవిని నిర్వహించారు. మోడీ ప్రచార ప్రసంగాలను ఆంగ్లంలో సోనియే రూపొందించేవారు. మోడీకి ఆయన నమ్మకస్తుడైన మేధావిగా మారిపోయారు. 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత 2017లో సోనీని ఢిల్లీకి పిలిపించి యూపీఎస్సీ సభ్యుడిని చేశారు. ఇంటర్వ్యూలో ఆయన తనకు ఇష్టమైన వారిని ఎంపిక చేసుకునేవారు, నచ్చకపోతే మార్కులే వేసేవారు కారు. 1990వ దశకం చివరిలో యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమవుతున్న సోని ఎంఏ ఫైనల్ పరీక్షలకు డుమ్మా కొట్టారు. ఆ తర్వాత ఐఎఫ్ఎస్ పరీక్షకు హాజరైన ర్యాంక్ రాలేదు. చివరికి ఎంఏ పూర్తి చేశారు. సర్దార్ పటేల్ యూనివర్సిటీలో పిహెచ్డి విద్యార్థిగా పేరు నమోదు చేసుకున్నారు. 1991 నుంచి 2016 వరకు అంతర్జాతీయ సంబంధాలపై విద్యార్థులకు బోధించారు. గోద్రా మారణకాండ తర్వాత 2002లో సోని దశ తిరిగింది. సర్దార్ పటేల్ యూనివర్సిటీలో గోద్రా అల్లర్లు ఆ తర్వాత అనే అంశంపై ఆయన ఓ సింపోజియం నిర్వహించారు. దీని ద్వారా అప్పటి విద్యామంత్రి ఆనందిబెన్ పటేల్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి చేరువయ్యారు. ఈ సింపోజియంలో వ్యక్తులు ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు, మదర్సాలపై దుమ్మెత్తి పోశారు. గోద్రా ఉదంతం నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మోడీకి ఈ కార్యక్రమం బాగా నచ్చింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.